స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో ఆరోగ్య కేంద్రం నందు సేవా సంస్థ ముఖ్య ఉద్దేశమని అనంత ఆదర్శ చారిటేబుల్ ట్రస్ట్ రాయలసీమ అధ్యక్షుడు గోపాల్ నేటి సమాధులలో నిరాశలకుగా మిగిలిన ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తూ ఎంతో కొంత సేవ చేయాలన్న సంకల్పంతో తమ సంస్థ రాయలసీమ జిల్లాకు అధ్యక్షుడిగా గోపాల్ పేర్కొన్నాడు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కళ్యాణ్ కుమార్ సమస్యలను గర్భవతులను సుమారు 50 మందికి ఈ సంస్థ ఆధ్వర్యంలో పాలు పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు అనంత ఆదర్శ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సంబంధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బెడ్లు పనులు మా రాయలసీమ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది. ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మా కమిటీ సభ్యుల తరఫున మేము ముందుకు వస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి సమస్యలకైనా ఏ పరిష్కారానికైనా ముందుంటే నడిపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. నాకు హృదయపూర్వకంగా నమస్కారములు. నేను ఈ అనంత ఆదర్శ చారిటబుల్ ట్రస్ట్లో సెక్రటరీగా నాకు ఇచ్చారు. దాని వలన బిల్లే గోపాల్ గారికి మన రాయలసీమ జిల్లాలో అధ్యక్షులు పదవి ఇచ్చాము. ఆ పదవిలో మన ఆర్డీటీ ఫాదరు ఎలా చేశాడో అదేవిధంగా మన మండలంలో బిల్లే గోపాల్ సేవా కార్యక్రమాలు అనేది చేయాలని చెప్పేసి ముందడుగు వేస్తున్నారు. అనంత ఆదర్శ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మదూరు నందు పండ్లు పూలు కాయలు పంచినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇలాంటి సేవాభావంతో మంచి పనులు చేసుకుంటూ ఈ పనులే కాకుండా ఇట్లా వృద్ధులకు అనాథులకు మంచి పనులు చేసుకుంటూ అందులోనూ మనల్ని పొందేందుకు ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని మేము చెప్తే తెలియజేస్తున్నాం. అలాగే సేవాభావం కలిగిన వాళ్ళు ఈ ట్రస్టుకు తమ వంతుగా సేవా సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ ట్రస్ట్ ద్వారా రాయలసీమ జిల్లా అధ్యక్షులుగా నన్ను నిన్నే ఎన్నుకోవడం జరిగింది. అనంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు హాస్పిటల్లో బ్రెడ్లు పండ్లు పేషెంట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ముందుకు ప్రజల్లో ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని మానవాధిపత్యంతో ముందుండి మేము ట్రస్ట్ ద్వారా నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.